ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గౌతమీస్ కిచెన్ అండ్ గార్డెన్. ఈరోజు ఇంకో ఐటెంతో వచ్చానండి నేను. గోంగూర చికెన్ చేసుకుందామండి. గోంగూర చికెన్ కూడా టేస్టీగా ఉంటుంది. సో ఇలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. స్టవ్ ముట్టించి మట్టి చట్టి పెట్టుకుందామండి. అది వేడి కాగానే ఆయిల్ వేసుకుందాం. కర్రీ లీవ్స్ వేసుకుందాం. సాటే చేసుకుందామండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యింది. 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు. జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా రా స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ మట్టి చట్టిలో యాడ్ చేసేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ 3 టీ స్పూన్ అండి. ధనియా పౌడర్ 1 టీ స్పూన్. జీరా పౌడర్ 1 టీ స్పూన్. ఇవన్నీ బాగా కలపాలండి. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి. నేను హిమాలయ పింక్ రాక్ సాల్ట్ వేసినాను. బాగా కలపాలండి. ఇంకో స్టవ్ మీద మట్టి చట్టి పెట్టుకొని కడిగి పెట్టిన గోంగూర అంది అన్న వేసేద్దామండి. నాలుగైదు పచ్చిమిరపకాయలు స్లిట్ చేసేసుకుందాం. మూత పెట్టేసి ఉడికిద్దామండి. ఇప్పుడు మూత వేసి గోంగూరని బాగా ఉడికిద్దామండి. గోంగూర అంత మెత్తగా అయిపోయింది. ఇప్పుడు పప్పుగుత్తితో మొత్తం మ్యాష్ చేస్తాం. గోంగూర మెత్తగా అయిపోయింది. ఇప్పుడు చికెన్ కర్రీ మూత తీస్తామండి. చికెన్ మంచిగా మెత్తగా అయిపోయిందండి. ఇప్పుడు మనం మ్యాష్ చేసి పెట్టుకున్న గోంగూర ఇందులో వేసేసేయాలి. ఈ గోంగూరలన్నీ మా టెరెస్ గార్డెన్లో తెంపిందే అండి. ఫ్రెష్గా బాగుంది. కారం ఉప్పు ఇప్పుడు సరిపోయింది. కొంచెంసేపు సిమ్లో పెట్టేసి స్టవ్ ఇప్పుడు కొత్తిమీర వేసి ఇది కూడా మా టెరెస్ గార్డెన్. నేను గరం మసాలా వేయనండి. గరం మసాలా వేస్తే దాని టేస్ట్ మళ్ళీ మసాలా కర్రీ లాగానే అయిపోతుంది. మూత పెడదాం. 5 మినిట్స్ సిమ్లో పెడదామండి. దెన్ స్టవ్ ఆర్పేద్దాం. ఇప్పుడు బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చికెన్ రెడీ అండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.